నిజామాబాద్ లో ఎంఆర్పీఎస్ నాయకులు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశారు. మందకృష్ణ మారిగను అరెస్ట్ చేయడానికి నిరసనగా నిజామాబాద్ లో ఎంఆర్పీఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని కంఠేశ్వరంలో గల సెల్ టవర్ ఎక్కి ఇద్దరు ఎంఆర్పీఎస్ నాయకులు హల్చల్ చేశారు. ఎస్సీ వర్గీకరణపై అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లమని అడిగితే సీఎం కేసీఆర్ అక్రమంగా మందకృష్ణ మారిగను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. వెంటనే రాష్ట ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిన మందకృష్ణ మారిగను విడుదల చేయాలని అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. అయితే సెల్ టవర్ ఎక్కిన ఆందోళనకారులను పోలీసులు సముదాయించి కిందకు దించారు. సెల్ టవర్ ఎక్కిన వారిలో ఒకరు కిందకు దిగుతుండగా స్పృహ కోల్పోయారు. ఎస్సీ వర్గీకరణ పైన కేసీఆర్ నాయకత్వంలో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోమంటే అక్రమంగా నిన్నగమన మందాకృష్ణ మాది గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అక్రమంగా అరెస్ట్ నేను మేము తీవ్రంగా ఖండిస్తాం. నిజామాబాద్ జిల్లా తరపు నుంచి మందాకృష్ణ వారికి తక్షణమే విడుదల చేయాలి. కేసీఆర్ నాయకత్వంలో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలని మేము ఎంఆర్పీఎస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే కేసీఆర్ నాయకత్వంలో అఖిల పక్షం ఢిల్లీకి తీసుకుపోకపోతే మరి కేంద్రం కూడా ఈ పార్లమెంట్ సమావేశంలో బిల్లు పెట్టకపోతే మాదిగలు మాదిగల సత్తేందో చూపెడతామని ఈ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా మందాకృష్ణ మాది గారిని వెంటనే విడుదల చేయకపోతే భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటామని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.